రిక్వెస్ట్ చేస్తున్నాము. జగిత్యాల జిల్లాలో జిల్లాగా ఆరంభించిన తర్వాత మొదటిసారిగా మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం జిల్లాలో మొదటిసారిగా ఈ యొక్క పోలీస్ కూడా సవాళ్ళనిగా శారీరకంగా అలసిపోయిన మనకు ఈ యొక్క ఆటలు అనేటివి ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ సందర్భంగా ఇంతటి చక్కటి పోలీసులకు అవకాశం కల్పించిన మన ఎస్పీ వినయ్ గారికి, ఈ మినీ స్టేడియం అయితే ఏంటి గీతం గ్రౌండ్స్ అండ్ జయతే క్లబ్ అందరూ కూడా మంచి సహకారాలు అందించి ఈ యొక్క త్రీడేస్ మనకు చక్కటి ప్రతిభను నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి పోలీస్ క్రీడాకారులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా ఆఫీసర్ హర్షిష్ గారి నేతృత్వంలో ఈ యొక్క టీమ్స్ అన్ని కూడా చక్కగా డిస్టెన్స్ పాటిస్తూ ఈ క్రీడేస్ క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది మేడం. ఈ సందర్భంగా హర్షిష్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. చీఫ్ గెస్ట్ గా ఇలాంటి కార్యక్రమానికి మనకు మన జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇలాంటి స్టూడెంట్స్ పిలిపించడానికి మనకి ఇక్కడ స్టూడెంట్స్ ఇవ్వకుండా మా పోలీస్ లో కూడా గ్రౌండ్ రాకూడదు. గ్రౌండ్ అలాగే ఉంటుంది, ఓన్లీ లైన్స్ మీద టీమ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. సో వరంగల్ సబ్ డివిజన్ టీమ్ అండ్ ఏఆర్ సబ్ డివిజన్ టీమ్ బోత్ టీమ్స్ జగించారు. సారీ ఉన్నారు
పోకూడదండి, ఎవరు అడగకూడదు. ఆఫ్టర్ విజిల్ టీమ్ కెప్టెన్స్, ఒక నిమిషం. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్ అండ్ అథ్లెటిక్స్, షటిల్స్, లాన్ టెన్నిస్ అన్ని కూడా పార్టిసిపేట్ జరిగింది సార్. మాకు ఈ సందర్భంగా చాలా మంచిగా పీటీస్ సహకారం అందించారు సార్. ఈ సందర్భంగా డిఓ గారు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా సార్ ఈ యొక్క క్రీడలకి స్ఫూర్తి ప్రదాత ఫస్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నీట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శరత్ ఐఏఎస్, జగిత్యాల కలెక్టర్ గారికి, జిల్లా పోలీస్. సంవత్సరం అంతా కూడా విధి నిర్వహణలో నిమగ్నమై వాళ్ళ ఆరోగ్యాన్ని, వ్యాయామాన్ని అంతా దేనికి కూడా సమయం లేకుండా
కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బంది అందరికీ ఆరోగ్యం యొక్క, ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యత ఒకసారి గుర్తు చేసుకోవడానికి, అందరిలో ఒక సోదర భావం పెంపొందించడానికి, టీమ్ బిల్డింగ్ స్పిరిట్ అండ్ స్పోర్టివ్నెస్ అండ్ ఎ సెన్స్ ఆఫ్ కెమరాడరీ తీసుకొని రావడానికి మనం ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగింది. జగిత్యాల కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత మొదటిసారి మనం ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ జరుపుకుంటున్నాము. సార్, ఈ మూడు రోజుల్లో వీ హ్యాడ్ వాలీబాల్, బాస్కెట్బాల్, క్రికెట్, కబడ్డీ, అథ్లెటిక్ ఈవెంట్స్లో 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, టగ్ ఆఫ్ వార్. ఇది సబ్ డివిజన్ వైజ్, సర్కిల్ వైజ్ కొన్ని, వర్టికల్ ఫంక్షనల్ వర్టికల్స్ వైజ్ కొన్ని ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. అన్ని ఈవెంట్స్లో హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి ప్రతి ఒక్కరూ మంచి క్రీడా స్ఫూర్తితో పోటా పోటీగా పాల్గొనడం జరిగింది. టగ్ ఆఫ్ వార్లో కూడా చూసాం మనం అది. ఐ ఎక్స్ప్రెస్ మై అప్రిసియేషన్ ఫర్ అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి గారు, హూ హ్యాస్ టేకెన్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ కండక్టింగ్ దిస్ స్పోర్ట్స్ మీట్. ఎస్డిపిఓ పెట్టపల్లి రాజుబాబా గారు, ఎస్డిపిఓ జగిత్యాల వెంకటరమణ గారు, ఎస్బీడిఎస్పీ రామారావు గారు, ఏఆర్డిఎస్పీ ప్రతాప్ గారు, ఆర్ఎస్ వామన్ అండ్ నవీన్ అండ్ దేర్ ఎంటైర్ టీమ్. మన ఈ ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ని చాలా సిస్టమాటిక్గా ఆర్గనైజ్ చేసినందుకు ఐ అప్రిషియేట్ దెమ్. ఐ ఆల్సో టేక్ దిస్ అకేషన్ టు థ్యాంక్ పీఈటీస్, మనకి రిఫరీస్గా ఉన్నందుకు, మనకి చాలా బాగా కోఆపరేట్ చేసినందుకు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, డిఈఓ జగిత్యాల్, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ జగిత్యాల్ క్లబ్ సెక్రటరీ గారికి, గీతా విద్యాలయం ప్రిన్సిపల్ గారికి, అండ్ మాకు ఈ సహకారం అందించిన ప్రతి ఒక్కళ్ళకి, ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ ఎనీబడి, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. అండ్ జేసీ గారు ఫర్ గ్రేసింగ్ సమ్ ఆఫ్ ద ఈవెంట్స్. హెల్దీ బాడీ ఈక్వల్స్ హెల్దీ మైండ్ అని చెప్తారు. సో రాబోయే సంవత్సరం 2020లో జగిత్యాల పోలీస్ సిబ్బంది అంతా రెట్టింపు ఉత్సాహంతో, పారదర్శకతతో అందరికీ మంచి సేవలు అందిస్తారని ఆశిస్తూ, ఐ థ్యాంక్ అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వన్స్ అగైన్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఇప్పుడే ఎస్పీ గారు అన్నారు, మరి స్పోర్ట్స్ అనేది ఒక జీవితంలో ఒక అలవాటు కావాలి. నాకు గుర్తొస్తా ఉంది వివేకానంద గారు ఒక చెప్తారు, బాల్ యూఆర్ క్లోజర్ టు ఎయిమ్, అంటే లక్ష్యానికి దగ్గర కావాలంటే ప్రార్థన కాదు ముఖ్యం, బాల్ని కొడితే, వాలీబాల్ ఆడి కొడితే, క్రికెట్ బాల్ని కొడితే దగ్గర అవుతావు. లక్ష్యానికి దగ్గర ఎలా అవుతావంటే స్పోర్ట్స్లో నువ్వు ఇన్వాల్వ్ అయితే లక్ష్యానికి దగ్గర అవుతావు అంటారు. సో దట్ ఈస్ ది ఇన్వాల్వ్మెంట్. ఆ ఇన్వాల్వ్మెంట్ని ఇప్పుడే ఎస్పి గారు మేము చూసాం టగ్ ఆఫ్ వార్లో ఎలా ఇన్వాల్వ్ అయినారంటే, అసలు ఒక్కొక్కరు అన్ని బాధలు మరిచిపోయి, ఆఫీసు మరిచిపోయి, వర్క్ మరిచిపోయి, ఎంత బాగా అంటే టోటల్గా లోపల ఉన్న రోగం కూడా బయట పడిపోయే విధంగా మీరు ఇన్వాల్వ్ అయ్యారు. సో దట్ ఈస్ ది స్పోర్ట్మెన్ స్పిరిట్. అలాంటి స్పిరిట్ ఏమొస్తుందంటే, ముఖ్యంగా మన ఉద్యోగస్తులకి టీం వర్క్, ఇట్ ప్రమోట్స్ టీం వర్క్. బిసైడ్స్ ఒక క్రమశిక్షణ, ఒక ఆర్గనైజ్ చేసుకునే మైండ్, మరి దీంతోపాటు ఒక టీం వర్క్ వస్తుంది. ఆ టీం వర్క్ ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, టీం వర్క్ నెవర్ ఫెయిల్స్. ఈరోజు మీరు ఈ కార్యక్రమం చేశారంటే టీం వర్క్ ద్వారా చేసిన, పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ యాజ్ అ టీమ్. దట్స్ వాట్ టుడే దిస్ ఆర్ బెస్ట్ ఈవెంట్, గుడ్ ఈవెంట్ బికేమ్ సక్సెస్ఫుల్. ఆ విధంగానే మీ పనిలో కూడా, డే టు డే వర్క్లో కూడా ఒక టీం వర్క్గా ప్రదర్శన చేసి, ఐఎమ్ షూర్ మరి ఏదైతే మీ డిపార్ట్మెంట్ నిజంగా బయట కనబడరు, అంటే ఎలా ఉంటుందంటే వాయుదేవుడిలా ఉంటుంది, గాలి అంటే వాయు, వాయుదేవుని టచ్ చేయలేదు, కానీ వెరీ ఇంపార్టెంట్, అది లేకపోతే బతకదు.
ఒకప్పుడు మీ డిపార్ట్మెంట్ ఎలాంటిదంటే వెరీ వెరీ క్రూషియల్. అది లేకుంటే అభివృద్ధి ముందు కూడా అడుగు వేయలేము. శాంతి లేకపోతే అభివృద్ధి ఉండదు. వైకుంఠానికి ఒక స్మాల్ స్టోరీ. వైకుంఠానికి వాన వాయుదేవుడు అంటే గాలిదేవుడు పోతున్నాడు. అక్కడ ఆదిశేషుడు ఉన్నాడట, అంటే నాగపాము ఆదిశేషుడు తెలుసుగా, ఆదిశేషుడు గేడదర ఉన్నాడు. సో వాయుదేవుడికి నువ్వు ఎట్లా వెళ్ళిపోతున్నావు, నేను ఇక్కడ ఉన్నా, నేను లోపల స్వామివారిని ఎప్పుడు పంపు చేస్తుంటా, ఆ పైననే స్వామివారు మంచిగా నిద్రపోతుంటారు, నువ్వు నేను లోపల ఉంటే నువ్వు ఎలా నన్ను అడగకుండా పోతున్నావు ఎట్లా అని అన్నాడు. అప్పుడు ఆ వాయుదేవుడు అన్నాడట, నాయన ఇంట్లో పిల్లి ఉంటుంది, బయట ఏనుగు ఉంటుంది, ఏది పెద్దదో నువ్వే డిసైడ్ చేసుకో, పిల్లె ఏనుగ అలా అని ఇంకొకరి మాటలు కూడా చెప్పినాడు. రాజుగారి కుమారుడు ఇంకొక పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అదేవిధంగా రాజుగారి దగ్గర సేవకుడు కూడా కాలు ఎలా చేస్తున్నాడు, సేవకుడుగా ఉన్నాడు. ఎవరు గొప్ప వాళ్ళు నువ్వే డిసైడ్ చేయి, సేవకుడా రాజుగారి కుమారుడా, ఇక్కడ పిల్ల ఇక్కడ ఏనుగా అని నడుస్తూ ఉంది. అరే ఇదేదో అయిపోతుందని సాక్షాత్తు మహావిష్ణువే బయటకు వచ్చి ఇద్దరు అడిగారట, ఏం నాయనా మేము గొడవ చేసుకుంటున్నారు, ఏంది పరిస్థితి అన్నాడు. అంటే ఇట్లా ఇట్లా అంటున్నాడు అని పౌరుషంతో ఆదిశేషు పౌరుషంతో ఇట్లా వాయుదేవుడు ఇట్లా అట్లట్లా అంటున్నాడు. అంటే ఇట్లా పిల్లి అంటున్నారు, ఏనుగు అంటున్నారు, కుమారుడు అంటున్నారు, సేవకుడు అంటున్నారు స్వామి అని అన్నారు. అయితే ఈయన వాయుదేవుడు ఏం మాట్లాడకుండా మంచిగా, అయ్యా నీకు తెలియదేముంది, అంటే మనసులో నీకు తెలియదేముంది, మహావిష్ణువు తెలియదేముందని నమస్కారం కింద సాష్టాంగ నమస్కారం చేశాడట. అప్పుడు మహావిష్ణువు అన్నాడట, పని చెయ్యి, మాటలు ఎక్కువ చెయ్యి. సో ఆదిశేషుడు అన్నాడట, సో దట్ ఈజ్ పోలీస్ డిపార్ట్మెంట్ పని చేస్తున్నారు వెనుక, వెరీ క్రిటికల్ డిపార్ట్మెంట్. అలాంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మీరు మరి ఇలాంటి స్పోర్ట్స్ మీట్ చాలా అవసరం. అలాంటి స్పోర్ట్స్ మీట్ని ఆర్గనైజ్ చేసిన ఎస్పీ గారికి నిజంగా నా ధన్యవాదాలు. ఐఎమ్ షూర్ దీంతో పర్ఫార్మెన్స్ కూడా డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయ్యే విధంగా మీరు చేయాలి. ఇప్పుడే హెల్త్ గురించి ఎస్పీ గారు చెప్పారు, ఐ ట్రూలీ అగ్రీ. హెల్త్ లేకపోతే నేను అనుకుంటా మంచి ఆరోగ్యమే నిజమైన సంపద, వేరే సంపద కాదండి. ఆరోగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్, అంటే ఆరోగ్యం ఉంటే యు ఆర్ ఫిట్టర్ ఉంటేనే, ఆరోగ్యం ఉంటేనే సంపద. ఇంకా ఏ సంపద నువ్వు వచ్చినప్పుడు తీసుకొచ్చింది లేదు, పోయేటప్పుడు తీసుకుపోయలేదు, కానీ ఆరోగ్యంగా ఉంటే బలంగా ఉంటావు, అది నువ్వు సంపాదించుకునేది సంపద. అది రావాలంటే ప్రతి ఒక్కరూ మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి. ఇన్వాల్వ్మెంట్ ఇన్ స్పోర్ట్స్, యు గో ఫర్ అవుట్డోర్ యాక్టివిటీ, ఎనీ యాక్టివిటీ, ఆర్ యు వర్కింగ్ ఎంప్లాయీ, యు గో ఫర్ ఇట్, వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ బయటికి వెళ్ళి అవుట్డోర్ యాక్టివిటీ చేయి, నాట్ ఓన్లీ స్పోర్ట్స్ ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ ఎనీథింగ్. అది యూ విల్ మేక్ దట్ విల్ మేక్ యూ ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ అలర్ట్, ఎమోషనల్లీ ఇంటెలిజెంట్, అండ్ యూ విల్ బీ ఇంటెలెక్చువల్లీ ఇన్స్పైర్డ్. మరి ఇన్ని క్వాలిటీస్ మరి మీరు జస్ట్ అవుట్డోర్ యాక్టివిటీ స్పోర్ట్ యాక్టివిటీ చేస్తే వస్తుంది. కాబట్టి ఐఎమ్ షూర్ విత్ దిస్ స్పోర్ట్స్ మీట్ యూ విల్ బీ ఎన్థూజియాస్ట్ అండ్ ఇన్స్పైర్డ్ టు వర్క్ మోర్ అండ్ టు బీ ఫిట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. బీ హెల్దీ, బీ ఫిట్ అండ్ పర్ఫార్మ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ అపర్చునిటీ. వాలీబాల్ విన్నర్స్ గెలుపు తీసుకోండి. యార్ వాలీబాల్
కూర్చుండే కూర్చో కూర్చో ఇద్దరు కూర్చోండి భయ్య కూర్చో కూర్చుండే కరెక్ట్ నిన్ను ఉండాలి అందరు చేరు పెట్టండి సార్ కనిపిస్తాయి కూర్చో కూర్చో అది ముందర పెట్టేస్తాయి పెట్టు మీరు అడిగి పెట్టుకోండి నన్ను సార్ ఇక్కడ చూడండి సార్ అయ్యా నీ కెమెరా కట్ పక్కకి పెట్టి అనిల్ పక్క సార్ కూర్చోండి అన్న కూర్చో ముందు కూర్చో ముందు కట్టి కూర్చో ముందు కట్టి కూర్చో అన్న కదా వెనకరా వెనకరా ఇంకా ముందు అన్నీ కూర్చో షటిల్ రన్నర్స్ లక్ష్మీబాబు అండ్ రవికుమార్ సిఏ ధర్మపురి సిఏ మిప్పల్లి రవీందర్ రాజేందర్ షటిల్ ప్రదీప్ రెడ్డి అండ్ శ్రీనివాస్ రవీందర్ రెడ్డి శ్రీనివాస్ తొందర అవర్ బ్యాండ్స్ ట్రాక్ చేయడానికి రెడీగా ఉండాలి సెకండ్ ప్లేస్ గోస్ టు థర్డ్ ప్లేస్ అబ్దుల్ మజీద్ అండ్ తిరుపతి ఇద్దరు వచ్చిందండి ఇద్దరు డి మానస థర్డ్ ప్లేస్ గోస్ టు టూ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఫర్ మెన్ ఫస్ట్ ప్లేస్ అందరూ కూడా సెకండ్ ప్లేస్ తిరుపతి థర్డ్ ప్లేస్ ఎం వెంకటేష్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు పిసి మధు శ్రీను 746 2615 సుమన్ 800 మీటర్స్ రన్నింగ్ ఫర్ మ్యాన్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు కిరణ్ థర్డ్ ప్లేస్ గోస్ టు భాస్కర్ 3 కిలోమీటర్స్ రన్నింగ్ ఫర్ మ్యాన్ గోస్ టు లక్ష్మయ్య 3412 సెకండ్ ప్లేస్ గోస్ టు శశి సార్ ఇది స్పెషల్ గా చెప్పుకోవాలి మేడం మన టౌన్ సీఏ గారు చాలా ఓపిక్ గా ఏలి వండర్ఫుల్ మేడం చాలా అద్భుతంగా పరిగెత్తారు మేడం ఏలి వండర్ఫుల్ ముందు ఇచ్చేద్దాం ముందు ఇచ్చేస్తారా తగఫల్ అమ్మాయిలు ఫస్ట్ ప్లేస్ Everybody guess that the individual overall championship will goes to అంతే కదా అండ్ సెకండ్ రెడీ సూపర్
ఇప్పుడు కాదండి ఆగారు ప్లేయర్స్ ప్లేయర్స్ ప్లేస్ ప్లేయర్స్ ఇప్పుడు కాదండి మీ గ్రూప్ ఫోటోస్ ఇప్పుడు కాదు ఉండండి ఇంకా టైం ఉంది ప్లీజ్ ప్లీజ్ మెయింటైన్ సమ్ డిసిప్లిన్ రెడీగా ఉండాలి బ్యాండ్ మాస్టర్ రెడీగా ఉండండి I declare the first annual Jagityal District Police Sports and Games Meet 2019 close. Еще.